రూపంలో నడిచేది స్టీల్ పవర్ కూడా యాక్టివ్ ఉన్నారు. సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ నాకు ముఖాలు గుర్తులేవు కానీ సోషల్ మీడియాలో ఉన్న ఐడీలు చాలా మంది తెలంగాణ యొక్క గుర్తుపట్టారు. ముఖ్యంగా సోషల్ మీడియా వల్లనే ఇవాళ చంద్రశేఖర్ రావు అధికారంలోకి వచ్చిందని చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా తెలంగాణ ఉద్యమానికి సహకారం చేయనప్పుడు ఓన్లీ సోషల్ మీడియానే విస్తృత ప్రచారం చేసింది. అయితే సోషల్ మీడియా 5.6, 5.7 యాక్ట్ అమలైందా కాదా తెలియదు కానీ ఆల్రెడీ సోషల్ మీడియాలో యాక్టివిస్టును సోషల్ మీడియాలో యాక్టివిస్టును వెళ్ళండి సదానందం అని వేములవాడ రాజన్నగుడిలో జరుగుతున్న అక్రమాల మీద కొంచెం ప్రశ్నించే గుణంతో పోస్టులు పెట్టినప్పుడు అతన్ని టార్గెట్ చేసి అతని మీద చివరికి ఏం చేశాడంటే రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశాడు. అయితే సోషల్ మీడియా ఒక ప్రమాదం ఏంటంటే నా ఐడి మీద ఒక ఫేక్ ఐడి నా ఫోటో పెట్టి కూడా ఇమీడియట్గా ఒక అకౌంట్ తయారు చేయవచ్చు. ఆ అకౌంట్ తయారు చేసి మళ్ళా 2-3 అకౌంట్ తయారు చేసి పోలీస్ వాళ్ళను విపరీతంగా తిట్టినట్టు ఒక పోస్టు పెట్టి ఆ పోస్టును స్క్రీన్ షాట్ తీసి ఇతనే తిట్టిననేది అక్కడ క్రియేట్ చేసి ఆ ఫోటోస్ అని తీసుకొని తర్వాత ఆ అకౌంట్ను మూసేసి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి ఏం చేస్తారంటే వెళ్ళని సదానాన్ని పట్టుకొచ్చి ఏం కదా నువ్వు తిట్టిన వీరే కదా అని చెప్పి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ తీసి విపరీతంగా కొట్టి తీసేట్టు. ఇప్పుడు అతనికి రౌడీ షీట్ ఓపెన్ చేసాడు. హైకోర్టులో కూడా పాపం భయపడి ఇప్పుడు ఆ కోర్టు ఆ కేసు సుప్రీంకోర్టు పోవాల్సి వస్తుందండి. ఆల్రెడీ అంటే సోషల్ మీడియాను ఆ రకంగా కూడా మిస్గైడ్ చేస్తూ రేపు కనుక ఈ 5.6, 5.7 వస్తే ఇంకెన్ని అక్రమాలు జరుగుతాయి మీరు ఆలోచించవచ్చు. అయితే సోషల్ మీడియా గురించి ఎక్కువ తీసుకోదలుచుకోలేదు. సోషల్ మీడియా ఫోరం ఒకటి మాత్రం అనుకుంటుంది సార్ అన్న అన్నట్టు సోషల్ మీడియా ఊరికి 200-300 మంది స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. మా సోషల్ మీడియా ఫోరం నుండి ఐడెంటిఫై చేసి విలేజ్ ఒకరిని సోషల్ మీడియా ఫేస్బుక్ రిపోర్టర్గా గుర్తించి వాళ్లకు సరైన అవగాహన కల్పించి ఒక బస్ యాత్ర పెట్టుకొని వాళ్ళ మెయిల్ కార్డు ఇచ్చేసి ఆ విలేజ్కి సంబంధించిన మంచి జరుగుతూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా మా గ్రూపులు పోస్ట్ చేసినట్టు ఏమైనా కాంట్రవర్సీ ఉన్నప్పుడు పైన అడిగి ఆ వీడియోలు కానీ పోస్టులు పెట్టాలని బాగున్నది. ఇది కనుక ఇది సోషల్ మీడియా అనేది ఏ సంఘానికి కానీ ఏ పార్టీకి కానీ మేము తొత్తులో కాదు. దయచేసి మీరందరూ కూడా ఇప్పుడు అన్నట్టు మీరందరూ కూడా సోషల్ మీడియా కొద్దిగా యాక్టివ్నెస్ పెంచి రోజొక మీ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో మంచి వదిలిపెట్టండి. మాలాంటి వాళ్ళందరం కూడా మీరు చెప్పిన అభిప్రాయాన్ని విస్తృతంగా అందరికీ షేర్ చేసి ఫలాని ప్రభాకర్ గారు ఇది పెట్టారు వాళ్ళు పెట్టి పోయినా కూడా మేము ఆయన్ని ప్రభాకర్ చెప్పిన అభిప్రాయాన్ని సోషల్ మీడియా సమాజానికి నిత్యం తెలియజేసే అవకాశం ఉన్నది. చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చిన అందరూ కూడా